Hello guys, welcome to Mira Vihari channel. Ee roju manam Gujarat vadi gurinchi konni chinna naaku jarigina experience gurinchi meeku cheppabothunnanu. So friends, first ee video aithe like cheyandi alage share cheyandi. So friends, ee roju manam Pushpagiri gurinchi diamond hunting gurinchi maatladukobothunnam. So next Sunday naato meeru evaraina participate cheyarante Pushpagiri lo kachithanga kinda comment cheyandi alage ee video ni aithe share cheyandi. Nenu Pushpagiri raabothunnanu. నెక్స్ట్ సండే ఖచ్చితంగా నేను పుష్పగిరికి వస్తున్నాను. మీరు ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉంటే నా వీడియోలో పార్టిసిపేట్ చేయడానికి ఖచ్చితంగా నేను ఈ వీడియోలో నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. కడప నుంచి ఎవరైనా ఉంటే కాల్ చేయండి. అలాగే వజ్రాల వేటలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. పుష్పగిరిలో అక్కడ ఏం జరుగుతుంది, అసలు రియల్గా రఫ్ డైమండ్స్ జరుగుతున్నాయా లేదా అనేది మనం ఎలివేట్ చేద్దాం. అక్కడ మీతో మాట్లాడతాను నేను. ఓకే, సిద్ధంగా వినండి. వెల్కమ్ టు పుష్పగిరి. సబ్స్క్రైబర్స్లో పుష్పగిరి వీడియో గురించి బాగా కామెంట్ చేసుకున్నారు కాబట్టి పుష్పగిరి వీడియో నేను చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారాగా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో క్రితం వీడియోస్ వచ్చి ఉన్నాయి, మీరు కూడా చూసి ఆదరించారు కాబట్టి మన ఛానల్లో కొద్దిగా డిఫరెంట్గా పుష్పగిరి నుంచి ఎలివేట్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మిస్ అవ్వద్దు, ఆ వీడియోస్ని మిస్ అవ్వద్దు. అలాగే కడప సిరీస్ నుంచి తర్వాత జనగిరి సిరీస్, ఆ తర్వాత గజరపల్లి సర్వలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కన ఉన్న వంకాలు కూడా వజ్రాలపేట గురించి చేయబోతున్నాను. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఇది ఖచ్చితంగా సీజన్ కాదు, కానీ రెయిన్ పడుతుంది అన్నదాదారు కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. అయినా సరే, ఈ రైనీ తగ్గిన తర్వాత, ఈ తుఫాన్ తగ్గిన తర్వాత నేను పుష్పగిరి బయలుదేరుతున్నాను. నెక్స్ట్ సండేకి ఖచ్చితంగా మీ అందరినీ ఇంటరాక్ట్ అవుతాను. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారాగా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, అయితే పుష్పగిరిలో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు మీరా అని మీరు అడగచ్చు. ఎందుకంటే పుష్పగిరిలో వజ్రాలు దొరుకుతున్నాయి అనేసి ఖచ్చితంగా బలంగా వినపడుతుందన్నమాట. సో ఫుల్ ఫ్లెజ్డ్గా పుష్పగిరి గురించి మనం ఎలివేట్ చేద్దాం. ఖచ్చితంగా పుష్పగిరిలో డైమండ్స్ దొరుకుతున్నాయి అనేది ఒక వాస్తవంగా చెప్తున్నారు. అయితే అక్కడ ఏంటనేది మనం వజ్రాలపేట ద్వారా తెలుసుకుందాం, అలాగే తెలియజేద్దాం. సో ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, మనం డైమండ్ హంటింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొద్దిగా సమయాన్ని కేటాయించుకొని ఆ తర్వాత మనీ అనమాట, మనీ మ్యాటర్ చేస్తుంది అండి. ఏంటంటే మనం తీసుకెళ్ళబోయే బడ్జెట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు మాత్రమే ఉండగలదు. అలాగే అక్కడ సర్క్యులేషన్ అనేది ఎలా ఉంది, అక్కడ ప్రజలు వస్తున్నారా లేదా అనేది కొంత చూసుకోవాలి. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారైతే ఖచ్చితంగా స్టే చేయడానికి ఏ ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయనేది నేను చెప్పబోతున్నాను. అలాగే అక్కడ ఆ దగ్గరలో ఏమన్నా మంచి, అంటే అది ఇంతకుముందు శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా మంచి ఫేమస్ టెంపుల్ అంటే శివాలయం కూడా ఉంది, దాన్ని కూడా ఒక మనం లాక్ చేసుకుందాం. అలాగే మీ అందరి ఆశీస్సులతో మంచి మంచి వీడియోస్ చేయబోతున్నాను. అలాగే నాకు 5000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆదరణ అభిమానం ఇలాగే ఉండాలనేసి మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఎప్పటికీ కూడా మీరు ఇలాగే నన్ను ప్రోత్సహిస్తూ ఉంటే ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి మీ అందరి కోసం వీడియోస్ చేయబోతున్నాను. అలాగే నా యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో ద్వారాగా మీ అందరికీ ఇన్స్పిరేషన్ అయ్యి మీరు కూడా యూట్యూబ్లో పార్టిసిపేట్ చేసి మంచిగా గ్రోత్లోకి రావాలని మనసారా కోరుకుంటాను ఈ మీరా విహారి వ్లాగ్స్. సో పుష్పగిరి నుంచి ఇంకా చెప్పుకుంటూ పోతే కడప నుంచి ఇది ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో ఉందనేసి అన్నారు. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఖచ్చితంగా నెక్స్ట్ సండే వీడియో చేయబోతున్నాను. మీ అందరి తో కూడా నేను కాంటాక్ట్ అవుతాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఇందాకలే చెప్పుకున్నాను, ఇన్బాక్స్ అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఇంకొకటి ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియోని ఫాలో అవుతున్నారో వ్యాపార ప్రకటనల కొరకు నా వీడియోలు కూడా నెంబర్ ఇస్తాను, స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైనా వ్యాపార సంస్థలు ఉంటాయి కదా, వారు ప్రమోషన్స్ కోసం మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేసుకోవచ్చు, దానికి నేను విసులుబాటుగా ఇస్తున్నాను. సో ఇది ఫ్రీ ప్రమోషన్ చేస్తాను, ఎవరైతే వ్యాపార పరిధిలో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా. సో ఎక్కడి నుంచైనా మీరు ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీ అందరికీ కోసం నా ఫ్రీ సర్వీస్ చేయడానికి మీరు విహారి అయితే ముందుంటాడనమాట. సో ఫ్రెండ్స్, ఆ వజ్రాల వేటలో నాకు అనేకమైన రాళ్ళు అవన్నీ దొరికి ఉన్నాయన్నమాట. అనేక రకాల రాళ్ళు వివిధ ప్రదేశాలు దొరికి ఉన్నాయి అనేది మీకు చూపించబోతాను. ఖచ్చితంగా నా దగ్గర ఒక డైమండ్ ఉంది, 5000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను చూపిస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఆ సమయం అయితే ఆసన్నమైంది, దానికోసం మీకోసం ఒక వీడియో తీయబోతున్నాను. సో నెక్స్ట్ సండే పుష్పగిరి, తర్వాత జొన్నగిరి, అలాగే గాజులపల్లి సర్వలక్ష్మీ నరసింహ స్వామి దగ్గర ఉన్నటువంటి టెంపుల్
దగ్గర ఉన్నటువంటి వజ్రాల వేట గురించి అప్డేట్స్ ఇచ్చిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి డైమండ్ని మీ అందరికీ చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియోలో మీరు పార్టిసిపేట్ చేయాలి, ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, కడపలో ఎంతమంది అయితే ఉన్నారో మా ఫ్రెండ్స్ వ్యూవర్స్ లైక్ వివిధ ప్రాంతాల నుంచి, నెల్లూరు నుంచి వస్తున్నారు, అలాగే నా ఛానల్ని వివిధ జిల్లాల నుంచి చూస్తున్నా, అక్కడ కడప రాయలసీమ జిల్లాల నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, ఒక్క వ్లాగ్ చేద్దాం, మీ అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతాను. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సుతో ముందుకు ఇలాగే వెళ్ళిపోదాం. పుష్పగిరి నుంచి నాకు చాలా కామెంట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా పుష్పగిరికే నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో పుష్పగిరి నుంచే స్టార్ట్ చేసి ఆ తర్వాత జున్నగిరి, ఆ తర్వాత గౌజరపల్లి. సో ఇలా సిరీస్ ఉంటుంది అన్నమాట. ఈ ప్రదేశాలు ఎవరైతే ఉన్నారో నా వ్యూవర్స్ కానివ్వండి, చూస్తున్న వ్యూవర్స్ కానీ ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో ఇదే నేను చెప్పాలనుకున్నాను పుష్పగిరి వీడియో గురించి. అలాగే పుష్పగిరిలో మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ వెళ్ళి వీడియో చేసి ఉన్నారు, వాళ్ళందరికీ హార్దిక శుభాకాంక్షలు. అలాగే మన ఛానల్ని చాలా మంచిగా ఆదరిస్తున్నాను, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరావి హరి వ్లాగ్స్, జై హింద్.